वेलकम टू माय यूट्यूब चैनल जीपी इंग्लिश ग्रामर। दिस इज जीपी यादव। इन दिस वीडियो क्लास थर्ड फोर्थ एंड फिफ्थ सब्जेक्ट इंग्लिश टॉपिक टोफल। डियर स्टूडेंट्स, इन दिस वीडियो लेट अस नो अबाउट हाउ विल बी द टोफल क्वेश्चन पेपर फॉर प्राइमरी, दैट इज थर्ड फोर्थ एंड फिफ्थ क्लासेस as a part of B for 15 marks in CBA 1 exam. CBA means classroom based assessment. Now I am going to explain a sample model paper for primary, that is third, fourth and fifth classes. Look at this TOEFL primary practice paper 2 for classes third and fourth and fifth classes. Dear students, ఈ వీడియోలో మనము టోఫెల్ ప్రైమరీ ప్రాక్టీస్ పేపర్ 2 థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్కి ఎలా ఉంటుందో మనము ఈ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనము ప్రాక్టీస్ పేపర్ 1 గురించి తెలుసుకున్నాం. ఇంకా డీటెయిల్గా మీకు అర్థమయ్యే దానికోసం ప్రాక్టీస్ పేపర్ 2 గురించి కూడా తెలుసుకుందాం. మరి ఇక్కడ రీడింగ్ టెస్ట్, లిసనింగ్ టెస్ట్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ లెట్ అస్ నో అబౌట్ ద రీడింగ్ టెస్ట్. చూస్ ద రైట్ ఆప్షన్ ఫర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ and put it in the bracket. Mark your answers in the OMR sheet also. Let us observe the reading test. Look at the picture, read the words, which words go with the picture. ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్స్ అబ్జర్వ్ చేసి మనకు ఈ త్రీ ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సరో మనం చూస్ చేసుకోవాలి. ఏ టాంగ్, బి ఇయర్, సి నోస్. రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ది సెకండ్ క్వశ్చన్. ఏ సర్కిల్, B triangle, C square. So B is the right answer for the second question. Observe the third question. A bottle, B box, C comb. So right answer is C. C is the right answer for the third question. Observe the fourth question. A biscuit, B cake, C jam. So which is the right answer for fourth question? C is the right answer. Observe the fifth question. A the girl is skipping, B the girl is jumping, C the girl is dancing. So here look at this picture, which is the right answer among three? A is the right answer for the fifth question. Observe the sixth question. He is crying, he is laughing, he is eating. So which is the right answer for the fifth question? B is the right answer, he is laughing. Observe the seventh question. A the girl is singing, B the girl is dancing, C the girl is drinking. Right answer is A. Observe the eighth question. A the boy is flying, B the boy is climbing, C the boy is jumping. So right answer is B for the eighth question. Let us observe the listening test. Listen to the audio twice carefully and answer the following. Listening comprehension 1 and listening comprehension 2. Under listening comprehension 1, 3 questions are given. Dear students, listening comprehension 1 లో ఇక్కడ డైలీ రొటీన్ అయినటువంటి క్లిప్పింగ్ను మనము పిల్లలకు వినిపించాలి. మనకు రీసెంట్లీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి స్మార్ట్ టీవీలో, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్కు స్మార్ట్ టీవీలో ఆల్రెడీగా ఈ ఆడియో క్లిప్పింగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కాబట్టి ఇవి మనం రెండుసార్లు వినిపించాలి. ఒకవేళ ఇంకా వాళ్ళకి డీటెయిల్గా అర్థం కాకపోతే ఇంకా కొన్నిసార్లైనా మనము వీడియో విన్న తర్వాత ఇక్కడ 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th క్వశ్చన్కి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చున్నారు కదా ఏబిసి అని, ఈ ఆన్సర్స్ చేయాలి. లిసనింగ్ కాంప్రహెన్షన్ 2 ఇక్కడ శాలీ అండ్ జేమ్స్ గురించి మనకు ఆడియో ఆల్రెడీగా మనకు స్మార్ట్ టీవీలో ఇన్సర్ట్ చేస్తుంటారు. ఆడియో ఓపెన్ చేసి మనము రెండుసార్లు కానీ లేదా ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా కొన్నిసార్లు వాళ్ళకి వినిపించిన తర్వాత ఆన్సర్స్ను 12th, 13th, 14th, 15th క్వశ్చన్స్కి మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ మనం ఆన్సర్ చేయాలి. ఈ విధంగా మనకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 1లో టోఫెల్ యాజ్ ఏ పార్ట్ బిగా 15 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 15 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఫర్ రీడింగ్ టెస్ట్, రిమైనింగ్ 7 క్వశ్చన్స్ లిసనింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఉంటాయి. ఈ 7 క్వశ్చన్స్కి మనకు విద్యార్థులకు ఆడియోని వినిపించి
ఆడియో విన్న తర్వాత వీటికి ఆన్సర్లు చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.